और जब तेलंगाना बना था तो तीन ही बिंदु थे, पहला था पानी, दूसरा था रोजगार और तीसरा था फाइनेंस वित्त। तेलंगाना बने हुए काफी लंबा समय हो गया, लेकिन तीनों की तीनों समस्याएं आज भी चुनौती बनकर हमारे सामने खड़ी है। यह यात्रा सिर्फ इसी बात के लिए है, तेलंगाना का मॉडल जिसे लोग विकास का मॉडल कहते हैं, ये भय और भ्रष्टाचार का मॉडल है। शायद देश में इससे ज्यादा भ्रष्टाचार और कहीं नहीं हुआ होगा। तेलंगाना राष्ट्र ఏర్పడతది నీళ్లు నీళ్లు నిధులు నియమకాలు మొదట్ నుంచి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో గాని ఈ పాలమూరు ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుముందు చెప్పినాం 299 టీఎంసీలకు ఒప్పుకొని ఇన్నే మళ్ళా ఇప్పుడు మళ్ళా ప్రశ్నిస్తాడు కాబట్టి ఈ రోజు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం 15 టీఎంసీలు రావాల్సినటువంటి ప్రాంతానికి అడే సంబంధించి కేవలం 6 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి విమర్శలు ప్రతివర్శలకు అవకాశం ఇవ్వద్దు దయచేసి ఈ ప్రాంతాన్ని నువ్వు ఎట్లా కాపాలి నీతో ఏం కాలే కుర్చీసం కూర్చున్నావు పోయి ఇంట్లో ఉన్నావు ఫామ్లో ఉన్నావు ఇవాళ కేంద్ర మంత్రి వచ్చి స్పష్టం చేసిండు చేసినప్పుడు దానికన్నా సహకరించు అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఇదే మాట్లాడితే గజేంద్ర సింగ్ చక్రధర్ క్లియర్ అయిపోయారు అంతకుముందు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు ఈయన లోపల జరిగేదోటి బయట చెప్పేదోటి బయట వేరే బ్రేకింగ్ అంతా వేరే ఇస్తారు లోపల జరిగింది చెప్పాడు ఈసారి మేము పక్క ఇళ్ళ లోపల ఏం జరిగిందో సాక్షాత్తు కేంద్ర మంత్రితో స్పష్టం చేసినాం ట్రిబ్యునల్ ఏర్పడడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఇవాళ మీరు సుప్రీంకోర్టులో కేసు ఉంది విడ్రా చేసుకోండి అని చెప్తే చెప్పినాక 6 నెలల తర్వాత మొన్న కేసు విడ్రా చేసుకుంటాం పిటిషన్ ఏమైనా అయిపోతుందా అని దాని ప్రాసెస్ ఉంటుంది కదా